సిద్దిపేట జిల్లా దుబ్బాక మండల కేంద్రంలో బస్సు డిపో ముందు మినీ బస్సులను డిపోలోనే ఉంచి టీఎంయు యూనియన్ ఆధ్వర్యంలో ప్యాసింజర్ టికెట్ తీసుకోలేదని బాలయ్య అనే డ్రైవర్ను సస్పెండ్ చేశారని ధర్నా నిర్వహించారు. ఆర్టీసీ కార్మికులు నాన్ కోఆపరేషన్ లో పోయినారు. ఒక టిమ్ము బస్సు చిన్న బస్సు డ్రైవర్ ను సస్పెండ్ చేసినందుకు ఈ రోజు బస్సు బంద్ చేయడం జరిగింది. మళ్ళీ ప్రతిమ డ్రైవర్లు ఆ చిన్న బస్సు పోమంటే మా ఉద్యోగాలు పడగొట్టడానికి మేము సిద్ధంగా లేము. ఆ డ్యూటీలు మేము చేయమని బస్సులు ఆపడం జరిగింది. కావున మరి అక్రమ సస్పెన్షన్ ఎత్తివేయాలి, వెంటనే ఆయనను విధుల్లోకి తీసుకోవాలని మేము కోరుతున్నాము. ఒక 5 ఏళ్ల నుంచి డ్రైవర్ సెలక్షన్ అనేది లేదు, లేకుండా రోజు 15 నుంచి 20 మంది డ్రైవర్లు 400-500 కిలోమీటర్లు డ్యూటీలు చేయాల్సి వస్తుంది. ఆ డ్యూటీలు చేసినందుకు మరి వాళ్ళు సిక్కు కావడము, డిస్కులు అరగడము అటువంటివి జరుగుతున్నది. మరి ఇంట్లో భార్య పిల్లలు బాగలేకుండా సెలవు ఇవ్వమంటే సెలవు ఇవ్వము. నువ్వు ఎన్నడన్నా హాఫ్లో స్పెషల్ హాఫ్లో డబుల్ డ్యూటీ చేస్తేనే లీవ్ ఇస్తామని మేనేజ్మెంట్ చెప్పడము, అందుకు దాని మొండి వైఖరిగా ఈ రోజు మేము ఈ బస్సులను ఆపడం జరిగింది. దుబ్బాక డిపోలో బస్సులు ఆగడానికి కారణం ఏంటంటే డ్రైవర్ల మీద ఒత్తిడి, అధికారుల ఒత్తిడి, దాంతోపాటు అధికారుల నిర్లక్ష్యం వలన ఒక డ్రైవర్ రోడ్డు పాలు అవడం జరిగింది. దాన్ని మేము ఈ రేపగల ఈ అధికారులతో ఓఎంఎస్లు నడిపించాలని చెప్పేసి కండక్టర్ లేని సర్వీసులతో ప్యాసింజర్కి టికెట్ తీసుకోకపోతే దానికి డ్రైవర్ను బాధ్యులను చేసి సస్పెండ్ చేయడం ఇది మాకు బాధ విషయం. రేపగల మాకు కూడా ఇలా జరుగుతాయనే ఉద్దేశంతో కూడా మేము టిమ్ము బస్సులు నడపమని చెప్పేసి ఈరోజు బస్సులు ఆపడం జరిగింది. ఆ ఏవైతే ఉన్న ఈ సమస్యలు పరిష్కారం అయ్యేంత వరకు బస్సులు దుబ్బాక డిపోలోకి వెళ్ళి నడపమని చెప్పేసి ఇందు మూలంగా తెలియజేయడం జరుగుతుంది. ఒక బాలయ్య అనే డ్రైవరు ఇలా సస్పెండ్ చేసారు. ఒక డ్రైవరు ఇప్పుడు ఒక మినీ చిన్న బస్సులో 30 మంది ఎక్కించుకోవే కెపాసిటీ, కాబట్టి అందులో 60-70 మంది ఎక్కుతారు. అందులో ఒక ఇద్దరు టికెట్ తీసుకున్నందుకు వాళ్ళు అందులో అంత 70 మందిలో ఇద్దరు మహిళలు వాళ్ళు లోపలికి పోయారు. టికెట్ తీసుకోలేదు, తీసుకున్నందుకు వాళ్ళు సిగ్నల్ రాగానే చెకింగ్ టీటీఎల్ వచ్చారు, చెకింగ్ చేయరు, దొరికారు, తనిఖీలు చేయంగా దొరకడం జరిగింది. అందువల్ల ఆ డ్రైవర్ ను ఇలా సస్పెండ్ చేశారు. కాబట్టి అలా కుటుంబం రోడ్డు మీద ఖర్చు పడ్డది, కాబట్టి ఇలా ఇక్కడ సర్వీసులు అనేది ఆపడం జరిగింది. కాబట్టి ఇలా మొండి వైఖరిగా అధికారులు ఇలా డిఎం గారు ఆ మొండి సస్పెండ్ చేయడం వల్ల ఇలా మేము బస్సులు ఆపినాం, అందుకే బస్సులు ఇలా జరగడం లేదు. టిమ్ ఇస్తేనే ఇదిగల ఒక్క బస్సులో కండక్టర్, డ్రైవర్ ఇద్దరు కలిసి చేస్తేనే బస్సు నడుస్తుంది. ఇలా ఆ ఒక్క డ్రైవరు కండక్టర్ ఆయన చేస్తుండు, డ్రైవర్ డ్యూటీ చేస్తుండు, రెండు డ్యూటీ చేయడం వల్ల ఇంత ఇబ్బంది అవుతుంది. ఇడికెళ్ళి టిమ్ సర్వీసులు ఇస్తేనే ఒక బస్సుకు కండక్టర్ డ్రైవర్ ఇస్తేనే పోతుంది వీడికెళ్ళి. కాబట్టి దీనికి మేము డిఎం గారిని ఖండిస్తున్నాం, కాబట్టి టిమ్ చేయడం జరుగుతలేదు, కాబట్టి బస్సులు నిలపడం జరిగింది.